హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యాలెండర్ నుంచి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. జనరల్గా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి ప్రాబ్లం ఎలా వస్తాయంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 1950 జనవరి 13 ఏ రోజున పడింది, ఆర్ అదర్వైజ్ 1950 జనవరిలో ఎన్ని సండేస్ ఉన్నాయి, ఎన్ని మండేస్ ఉన్నాయి, ఆర్ అదర్వైజ్ 1950 జనవరి లాస్ట్ సండే ఏ డేట్ని పడింది, ఆర్ లాస్ట్ సాటర్డే ఏ డేట్ని పడింది. ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. జనరల్గా క్యాలెండర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి కోడింగ్ అండ్ షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి. బట్ అవన్నీ కాకుండా ఈ వీడియోలో మనం ఏంటి అంటే, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి క్యాలెండర్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని మనం చూద్దాం. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, లీప్ ఇయర్ అంటే ఏంటి, ఆర్డినరీ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఇవంతా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. జనరల్గా లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, ఆర్డినరీ ఇయర్ 365 డేస్ ఉంటాయి, అలాగే వీక్ 7 డేస్, అండ్ ఎవ్రీ మంత్ జనవరి 31, ఫిబ్రవరి 28 ఫర్ ఆర్డినరీ ఇయర్ అండ్ 29 ఫర్ లీప్ ఇయర్. సిమిలర్లీ మార్చ్ 31 డేస్, ఇలా ఎవ్రీ మంత్ ఎన్ని డేస్ ఉంటాయి కూడా మనకు తెలుసు. సో ఇలాంటి నోన్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం సర్టెన్ డేట్ ఏ రోజున పడింది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో జనరల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఇక్కడ ఆడ్ డేస్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ కానీ మనం తెలుసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం. బిఫోర్ గోయింగ్ ఇంటు ద కాన్సెప్ట్ ఆఫ్ ఆడ్ డేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీప్ ఇయరా కాదా అని ఎలా ఐడెంటిఫై చేయాలో మనం చూద్దాం. జనరల్గా లీప్ ఇయర్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఒక ఇయర్ డివిజిబుల్ బై 4 అయింది అనుకోండి, అది లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. బట్ అలానే డివిజిబుల్ బై 4 అయిన అన్ని ఇయర్స్ కూడా లీప్ ఇయర్స్ అంటే కాదు. సర్టెన్ ఇయర్స్ డివిజిబుల్ బై 4 అవుతాయి బట్ లీప్ ఇయర్ కాదు. అవేంటి అంటే చూద్దాం. జనరలీ 100 ఇయర్, 200 ఇయర్ అండ్ 300 ఇయర్ అండ్ 400 ఇయర్, ఈ 4 కూడా డివిజిబుల్ బై 4 అవుతాయి, బట్ ఈ 3 కూడా లీప్ ఇయర్స్ కాదు. ఓన్లీ 400 ఇయర్ ఇస్ ఏ లీప్ ఇయర్. సో సిమిలర్గా 500, 600, 700 లీప్ ఇయర్స్ కాదు, మళ్ళీ 800 ఇయర్ ఇస్ ఏ లీప్ ఇయర్. సో ఇలా ఎవ్రీ 400 ఇయర్ ఇస్ ఏ లీప్ ఇయర్, బట్ రిమైనింగ్ 100 ఇయర్స్ ఆర్ నాట్ లీప్ ఇయర్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ సిమిలర్లీ సెటన్ ఇయర్స్ సే సమ్ 1960, అండ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ డివిజిబుల్ బై 4, సో ఇది లీప్ ఇయర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ దిస్ 100th ఇయర్స్, రిమైనింగ్ ఏ ఇయర్ అయినా డివిజిబుల్ బై 4 అయితే లీప్ ఇయర్. బట్ 100th ఇయర్స్లో మాత్రం 400 ఇయర్ మాత్రమే లీప్ ఇయర్, రిమైనింగ్ 100th ఇయర్స్ అనేవి లీప్ ఇయర్స్ కాదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. నౌ ఆడ్ డేస్ అనే టాపిక్, ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఆర్డినరీ ఇయర్ తీసుకున్నాం, ఆర్డినరీ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయండి, 365. ఆర్డినరీ ఇయర్ 365. సో ఈ 365 డేస్కి ఆడ్ డేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. సింపుల్ అండి. ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఈ 365ని జస్ట్ డివైడ్ బై 7. సో డివైడ్ బై 7 చేస్తే రిమైండర్ ఎంతైతే వస్తుందో, సో దట్ రిమైండర్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. సింపుల్ వన్. సో 365 డివైడ్ బై 7, 7 5 35 అండ్ 1 5, 7 2 14. నౌ రిమైండర్ ఈజ్ 1. సో 365 డేస్కి ఆడ్ డేస్ ఎన్నండి, 1 ఆడ్ డే. ఓకే, సో ఆర్డినరీ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని, 1. సిమిలర్లీ ఓ లీప్ ఇయర్ తీసుకోండి. సో లీప్ ఇయర్ కంటెంట్స్ 366 డేస్. ఓకే, సో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ డివైడ్ బై 7. సో 366, సో 7 5 35 అండ్ 1 6 అండ్ 7 2 14. నౌ రిమైండర్ ఇస్ 2. ఓకే, సో లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఏంటండి, 2. ఫర్ ఆర్డినరీ ఇయర్ ఆడ్ డేస్ ఆర్ 1 అండ్ ఫర్ లీప్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆర్ 2. ఓకే, అండ్ సిమిలర్లీ సేసమ్ 100 ఇయర్స్ తీసుకోండి. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి, సో మనకు తెలిసినట్టు డివైడ్ బై 4 చేస్తే వస్తే లీప్ ఇయర్ అండ్ రిమైనింగ్ 1 ఆర్ ఆర్డినరీ ఇయర్. ఓకే, బట్ ఇక్కడ 100 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే 75 ఆర్డినరీ ఇయర్స్ అండ్ 25 లీప్ ఇయర్స్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ దిస్ 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు. ఇందాక డిస్కస్ చేసాం, ఎవ్రీ 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు, ఎక్సెప్ట్ దట్ 400th ఇయర్. సో 100 ఇయర్స్లో 76 ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఓకే, నౌ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, ఒక ఆర్డినరీ ఇయర్కి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 1,
and for one leap year number of odd days 2. So ikkada 76 ordinary years unnai. So 76 into 1 plus 24 into 2. So total number of odd days are 124. So 100 years ki total number of odd days are 124. Again then divide by 7 chain. So 7 chesthe what about remainder? And 7 ones and 5 4 and 7 sevens and 5. Remainder is 5. So for 100 years number of odd days are 5. Okay, similarly 200 years. So ide vidhanga chesinatlayite 200 years ki number of odd days 3 vastayi. Similarly 300 years, 300 years ki number of odd days 1. And similarly 400 years, so 400 years ki number of odd days are 0. Okay, ila meer gutpettukovali number of odd days ana. And ivu gutpettukunte mana problems ane easy ga mana solve cheyachu. Okay andi, so for ordinary year number of odd days are 1, for leap year number of odd days are 2, and for 100 years number of odd days are 5, for 200 years number of odd days are 3, and for 300 years number of odd days are 1, and for 400 years number of odd days are 0. Okay, just remember these odd days. You gutunte chalani mana problem easy ga solve chesochu. Ippudu oka example problem chuddam andi. 1947 August 15 ee rojun padindi adi ela find out cheyalo chuddam. 1947 August 15. ఓకే, జనరల్గా ఇలాంటి ప్రాబ్లం ఇచ్చాడు మనం ఏం చేయాలి అంటే ఎన్ని ఇయర్స్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయో ఐడెంటిఫై చేయాలి. 1947 ఆగస్ట్ 15. సో 1947 ఇయర్ అనేది రన్నింగ్ ఇయర్. సో కంప్లీట్ అయిన ఇయర్స్ ఎన్ని? 1946. ఓకే, సో 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మనం 1946 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1946 వరకు ఆడ్ డేస్ ఉన్న ఎన్ని ఉన్నాయని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ప్రీవియస్ చెప్పాం కదా టాపిక్స్, ఒకసారి చూడండి. 1946కి నియర్ బై ఫోర్త్ అండ్ ఇయర్, ఫోర్త్ హండ్రెడ్ ఇయర్ ఎక్కడ ఉంటుంది? 1946కి నియర్ ఫోర్త్ హండ్రెడ్ ఇయర్. సో 1946కి నియర్ ఫోర్త్ హండ్రెడ్ ఇయర్ ఇస్ 2000 ఆర్ అదర్వైజ్ 1600. 2000 అనేది ఎక్సిడెడ్ ఇయర్ కాబట్టి మనం కన్సిడర్ చేయండి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇయర్ ఏంటి? 1600 ఇయర్. సో 1946 1600 year plus again 300 plus 46. Okay, now 1600 years ko odd days enni? So 1600 year is a 400 year, fourth 100 year, right? So mana already discuss chesam every 400 years ki odd days enna avutai? 0. So number of odd days are 0. For 300 years odd days are 1. And for 46 years, so 46 years odd days enni ante, first of all 46 years lo leap years enni unnai, ordinary years enni unnai first identify cheyali. So ee 46 years lo leap years enni undayandi? So general ga 4 tho divide cheyandi, so 11 vastadi. 11 4 44. So 11 leap years plus remaining 35 ordinary years. Okay, now total number of odd days are 0 plus 1 plus leap year 11. One leap year odd days are 2, and for one ordinary year odd days are 1. So 11 into 2 plus 35 into 1. So total number of odd days are, and this is 1 plus 22, 23 plus 35, 58. These are the total number of odd days up to 1946. Okay, and 1946 tho ayipoledu kada, and 1947 August 15 varaku undi. Okay, so ippudu em cheyalante every month count chesukovali. 1947 running year kabatti from January nunchi any days complete ayyo chusukovali. So 1947 August 15 varaku any days complete ayi untayandi? So 1947 August 15 varaku. So 1947 anedi leap year kaadu, ఓకే, ఆర్డినరీ ఇయర్. సో జనవరి ఎన్ని డేస్ ఉంటాయి? 31. అండ్ ఫిబ్రవరి ఆర్డినరీ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి 28, అండ్ ఫర్ మార్చ్ 31, అండ్ ఫర్ ఏప్రిల్ 30, అండ్ మే ఆల్సో 31,
and for June 30 and July 31 and August only 15 days maatrame complete okay ivi up to August 15 varaku 19 points so total number of days enni vachayandi 227 okay 227 days ay up to August 15 varaku so ee 227 days ki odd days enni anedi manam find out cheyali so odd days enni ani find out cheyali nenu em cheyalandi just divide by 7 7 chesthe remainder ent ochiddandi 7 3 is 21 and 1 7 7 2 is 14 and remainder is 3 now number of odd days are 3 okay so up to 1946 number of odd days are 58 and 1947 up to August 15 number of odd days are 3 so 1947 August 15 varuku number of total number of odd days ennandi so total number of odd days are so 58 plus 3 total are 61 again is 61 manu 7 tho division cheyochu so divide by 7 so what about final remainder 7 8 is 56 and remainder is 5 now up to 1947 August 15 total number of odd days are 5 okay ila manaki a year ichina or a date ichina total number of odd days up to that year or up to that date manam first find out chesko okay ila find out ches so once ila total number of odd days find out chesin tarvata so based on this total number of odd days ee rojun padindi ela find out chestam ante reason so last ki total number of odd days 0 vachhi ankonde that indicates sunday and total number of odd days 1 vachindi ankonde that indicates monday 2 odd days vaste tuesday and 3 vaste wednesday and 4 odd days vaste thursday and 5 odd days vaste friday and 6 odd days vaste saturday so ikkada manaki enna odd days vachayandi 5 odd days so 5 odd days vachayi kabatti adi ee roju padindandi friday so 1947 august 15 ee roju padindandi friday so ila mana ee problem ichina total number of odd days ni find out chesi so total number of odd days enna vachayo based on that odd days mana ee roju padindo mana identify chesukovali okay inko variety of problem ela adutadante 1950 january lo enni sundays unnai or enni mondays unnai adutha suppose oka example teeskundam 1950 జాన్ లో సండేస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి 1950 జాన్ లో సండేస్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి సో సింపుల్ అండి ఇలా ఏ క్వశ్చన్ అడిగా సండేస్ ఎన్ని ఉన్నాయో మండేస్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే 1950 జనవరి అడిగారు కదండి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1950 జనవరి ఫస్ట్ ఏ రోజున పడిందో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిసిన ఫార్ములాస్ బట్టి మనం 1950 జనవరి ఫస్ట్ ఏ రోజున పడిందో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం వన్స్ జనవరి ఫస్ట్ ఏ రోజున పడిందో తెలిస్తే ఎన్ని సండేస్ ఉన్నాయి ఎన్ని మండేస్ ఉన్నాయి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే సిమిలర్లీ ఇంకో వెరైటీ ఆఫ్ ప్రాబ్లం ఏంటి అంటే 1950 లాస్ట్ సండే ఏ డేట్ని పడింది ఓకే సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే 1950 జనవరి ఫస్ట్ ఆర్ ఫిబ్రవరి ఫస్ట్ ఏ డేట్ని పడిందో తెలిస్తే ఆర్ ఏ రోజున పడిందో తెలిస్తే సో సిమిలర్గా మనం ఎన్ని లాస్ట్ సండే ఏ డేట్ని పడింది ఆర్ ఫస్ట్ సండే ఏ డేట్ని పడింది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతూ ఉంటాడు బట్ బేసిక్ కాన్సెప్ట్ అయితే ఆడ్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఏ ప్రాబ్లం అనేది ఈజీగా మనం సాల్వ్ చేయాలి ఓకే థ్యాంక్ యూ